ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? అండ్ ఇవాటి వీడియోకి వచ్చేస్తే, ఈరోజు వీడియోలో ఈ స్టోన్ పైన నేను ఈ మండల ఆర్ట్ చేశానన్నమాట. ఇది ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను. అండ్ అదే కాకుండా ఇంకో స్టోన్ పైన ఈ టూ బ్యూటిఫుల్ బర్డ్స్ పెయింటింగ్ చేశాను. ఇది కూడా ఎలా చేశానో మీకు చూపిస్తాను. సో ఈ మండల ఆర్ట్ గురించి చెప్పాలి అంటే, నేను అంతకుముందు ఒక వీడియోలో క్యాన్వాస్ పైన మండల ఆర్ట్ చేసి పోస్ట్ చేశాను. ఆ ఆర్ట్లో నేను మల్టిపుల్ కలర్స్ వాడాను, కొంచెం ఎక్కువ కలర్స్ వాడి చేశాను. బికాస్ ఆ సర్ఫేస్ కూడా కొంచెం పెద్దది కదా, సో అందుకని నేను కొంచెం ఎక్కువ కలర్స్ వాడి చేశాను ఆర్ట్. ఇందులోకి వచ్చేస్తే ఓన్లీ టూ కలర్స్ యూస్ చేశాను. అండ్ మనకి సర్ఫేస్ కూడా చిన్నది, తక్కువ ప్లేస్ ఉంది కదా, అందుకే ఓన్లీ టూ కలర్స్ వాడాను. అదే మీరు కనుక బిగినర్స్ అయ్యి మండల ఆర్ట్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇలాగ చిన్న చిన్న సర్ఫేసెస్ పైన ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి రాక్స్ కానీ సీడీస్ ఉంటాయి కదా, పాత సీడీస్, వాటిపైన కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు చేసేటప్పుడు ఇలాంటి చిన్న సర్ఫేసెస్ ఓన్లీ టూ కలర్స్ తీసుకోండి, సో దట్ మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ పెద్ద సర్ఫేసెస్ పైన కొంచెం ఎక్కువ కలర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనము ఈ టూ పెయింటింగ్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉండే నోటిఫికేషన్ బెల్ ఎనేబుల్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈ పెయింటింగ్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ మండల ఆర్ట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఈ మండల ఆర్ట్ చేయడానికి నేను ఈ స్టోన్ చూస్ చేసుకున్నాను. ఈ ఇలాంటి కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ అయితే మనం ఏదైనా పెయింట్ వేయడానికి బాగుంటాయి అన్నమాట. సో ఫస్ట్ దీనికైతే వైట్ కలర్ ఎక్రైలిక్ ఉంటుంది కదా, అది పెయింట్ వేసేసుకోవాలన్నమాట. టూ కోట్స్ వేసుకోవాలి. ఫస్ట్ కోట్ వేసుకొని అది డ్రై అయిపోయాక ఇంకో కోట్ కూడా వేసుకోవాలి. టూ సైడ్స్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను టూ కోట్స్ వేసేసుకొని అది బాగా డ్రై అయిపోయాక మీకు చూపిస్తున్నాను. సో స్టోన్కి సెంటర్ పాయింట్ తెలియడానికి నేను స్కేల్తో టూ ప్లస్ మార్క్ లాగా డ్రా చేసుకున్నానన్నమాట. సో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో నేను మార్కర్తో పెయింట్ వేసుకున్నాను, డాట్ పెట్టాను. తర్వాత ఇయర్బడ్తో బ్లూ కలర్ డాట్ వేసుకున్నాను. నేను టూ కలర్స్ చూస్ చేసుకున్నాను నన్ను చెప్పా కదా ఈ స్టోన్కి, అది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ అనమాట. సో ఒకసారి ఆరెంజ్ వేస్తే ఇంకో సర్కిల్లో బ్లూ అలాగా వేసుకుంటూ వచ్చేసాను. అండ్ ఇక్కడ నేను డాట్స్ పెట్టడానికి మధ్యలో పెద్ద డాట్కి అయితే చూసారు కదా మార్కర్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టాను. అండ్ మిగిలిన డాట్స్ అన్నీ ఇయర్బడ్స్తో పెట్టాను, పెయింట్ బ్రషెస్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టాను. అండ్ నా దగ్గర కొన్ని డాటింగ్ టూల్స్ ఉన్నాయి, అవి కూడా వాడాను. మీ దగ్గర ఇవి లేకపోయినా ఏం పర్లేదు, పెన్సిల్స్ యూజ్ చేయవచ్చు, పెన్సిల్ బ్యాక్ సైడ్, పెన్స్ బ్యాక్ సైడ్ వాడుకోవచ్చు. అండ్ చిన్న చిన్న డాట్స్ కోసము మనం పెన్సిల్స్ ఫ్రంట్ సైడ్ వాడుకోవచ్చు, లేకపోతే టూత్ పిక్స్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఇక్కడ పోయినసారి మండల ఆర్ట్ చేసినప్పుడు డాట్స్ సర్కిల్లా పెట్టాను కదా, సో ఈసారి ఒక ఫ్లవర్ లాగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు ట్రై చేశానన్నమాట. సో మీరు కనుక స్టార్టింగ్ బిగినర్ అయ్యుండి నేర్చుకోవాలి అనుకుంటే ఇలాగ చిన్న సర్ఫేసెస్ పైన ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకేసారి పెద్ద సర్ఫేస్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కువ కలర్స్ తీసుకున్నా పెద్ద సర్ఫేస్ తీసుకున్నా మనం చేయలేమన్నమాట. ఇలా చిన్న చిన్న సర్ఫేసెస్ అండ్ తక్కువ కలర్స్ తీసుకుంటే మనకి మంచి డిజైన్స్ వస్తాయన్నమాట. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ పెద్ద సర్ఫేసెస్ అండ్ ఎక్కువ కలర్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అయిపోయింది. ఇది వచ్చేసి మండల ఆర్ట్ స్టోన్ పెయింటింగ్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ చిన్ని పక్షుల్ని ఎలా వేయాలో చూద్దాం. ఆ పక్షుల పెయింటింగ్ వేయడానికి నేను ఈ స్టోన్ని చూస్ చేసుకున్నానన్నమాట. ఇది కొంచెం చిన్న స్టోను ఇందాక దానికన్నా. సో దీనికి కూడా సేమ్ ఇందాకలాగే టూ కోట్స్ ఎక్రైలిక్, వైట్ ఎక్రైలిక్ వేసేసుకున్నాను. అది ఆరిపోయాక దీనిపైన నేను పెన్సిల్తో ముందుగా డ్రాయింగ్ వేసుకుంటున్నానమాట. నేను ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నానో దాన్ని పెన్సిల్తో లైట్గా డ్రా చేసేసుకొని దాని లోపల కలర్స్ వేసేసుకుంటాను.
సో ఇదొక రకం పెయింటింగ్ అన్నమాట. ఇందాక మనం డాట్స్ తో వేసాం కదా, ఇది మనము జస్ట్ పెయింట్ బ్రష్ తో పెయింట్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాము. మనకి నచ్చిన డిజైన్ ని ముందు పెన్సిల్ తో జాగ్రత్తగా చాలా లైట్ గా వేసేసుకొని దాని లోపల మనకు కావాల్సిన కలర్స్ ని ఫిల్ అప్ చేసేసుకోవాలి అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ముందుగా రెండు పక్షుల్ని వేసుకొని అవి రెండు ఒక చెట్టు కొమ్మ పైన ఉన్నట్టు వేసుకున్నాను. వాటిపైన చిన్న గొడుగులాగా గీసుకున్నాను అన్నమాట. తర్వాత వాటికి చిన్న చిన్నగా కలర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ కలర్స్ పెయింటింగ్ డిజైన్స్ ఇవన్నీ మన ఇష్టం కదా, మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నాకు ఇలాగ రెండు పక్షుల్ని గీయాలనిపించింది, అందుకే నేనైతే ఈ పెయింటింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ చేయడం ఇష్టపడే వాళ్ళు ఇలాగ రాక్ పైన కూడా ట్రై చేయండి. నార్మల్గా అయితే మనం పేపర్ పైన క్యాన్వాస్ పైన చేస్తూనే ఉంటాం కదా, ఇలాగ రాక్ పైన కూడా ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇలాంటివి చేస్తూ ఉంటేనే మనకుండే వర్క్ స్ట్రెస్ నుంచి మన మైండ్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, నేను వేసిన డ్రాయింగ్కి కలర్స్ వేసేసుకున్నాను. అండ్ మొత్తం నేను రెడ్ డాట్స్ పెట్టేసుకొని దాని చుట్టూ ఎల్లో కలర్ డాట్స్ పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇలా చేసుకున్నాక నాకు అది కొంచెం బాగా కలర్ఫుల్గా అనిపించింది. సో అవన్నమాట నా రెండు పెయింటింగ్స్ ఎలా అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా సాటిస్ఫైడ్గా అనిపించినాయి. మీకు కూడా ఈ పెయింటింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.